वरंगल महानगरंलोनी 24వ డివిజన్ మెట్టవడ కత్రి సేవా సమాజ్ ఆధ్వర్యంలో 71 మంది పిల్లలకు ఉచిత సామూహిక ఉపనయన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కత్రికులు వారి కుటుంబ సభ్యులు ఉపనయన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపనయనంలో పిల్లలకు ఉచితంగా పూజా సామాగ్రి బట్టలు అర్చకుల ద్వారా ఎస్ఎస్కే సేవా సమాజ్ నిర్వాహకులు అందించారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు రాజేశ్వర్, ఉపాధ్యక్షులు నాగరాజు, ప్రధాన కార్యదర్శి కోనేరి రాజకుమార్, ధర్మరాజ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎస్కే సేవా సమాజ్ మధ్యవాడ వరంగల్ భవనంలో 71 మంది పిల్లలకు సామూహిక ఉపనయనాలు అంటే వడక లగ్నాలు చేసినాము. ఈ వడక లగ్నాలు మేము మా సంఘం తరఫున 3 సంవత్సరాలకు ఒకసారి 4 సంవత్సరాలకు ఒకసారి చేస్తూ ఉంటాము. పెళ్లి కాని పిల్లలకు వడక లగ్నాలు చేస్తూ ఉంటాము. మేము అప్పుడప్పుడు దాతల సహకారం కూడా చేస్తాము. ఈసారి ఎస్ఎస్కే సేవా సమాజ్ సొంతంగా చేసింది. మా ఎస్ఎస్కే సేవా సమాజ్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఎస్ఎస్కే సేవా సమాజ్లో గ్రంథాలయం నడుపుతున్నాము. ఎస్ఎస్కే సేవా సమాజ్లో ఒక వైద్యశాల, ఉచిత వైద్యశాల, మెడికల్ డిస్పెన్సరీ కూడా మేము ఏర్పాటు చేసినాము. రోజు సాయంత్రం 2 గంటలు ఒక డాక్టర్ చూస్తారు. ఉచితంగా మందుల పంపిణీ కూడా చేస్తాము. మేము మా తరఫున సేవా కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. మ్యాక్స్ సొసైటీ, మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ కూడా మేము నడుపుతున్నాము. మా తరఫున రక్తదాన శిబిరాలు, మెగా హెల్త్ క్యాంపులు సంవత్సరానికి 2 సార్లు కూడా మేము నిర్వహిస్తుంటాము. ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక సేవా కార్యక్రమాలు మా సేవ మా ఎస్ఎస్కే సేవా సమాజం సొంతం. ఎందుకంటే మేము 4 మీకు వాడల అందరికీ కూడా మేము చేస్తున్నాము. ఈ త్వరలోనే ఈ పైన కూడా ఈ భవనం సరిపోవడం లేదు. ఒక స్లాబ్ వేయడం గురించి అప్పుడు గుండా ప్రకాశ్రావు గారు మాకు మంజూరు చేయించడం జరిగింది. ఆ పని కూడా టెండర్ పిలవడానికి సిద్ధంగా ఉన్నది. ఈ రోజున ఈ కార్యక్రమానికి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో సహా హాజరైనరు. వాళ్ళందరికీ మేము భోజనాలు కూడా ఏర్పాటు చేసినాము. 3-4 సంవత్సరాలకు కార్యక్రమం చాలా దిగ్విజయంగా చేస్తాము. ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము.